హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. మరి ఫిఫ్త్ వన్డే ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరగబోతుంది. అయితే ఇప్పటివరకు ఇంగ్లాండ్ 3 మ్యాచ్లు గెలుచుకొని లీడింగ్లో ఉంది. ఇంకా ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది తెలియనుంది. అయితే డ్రీమ్ 11లో బెట్ వేసుకున్నట్లయితే ఎటువంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి వర్ష ప్రభావం అయితే ఏమీ లేదు. మార్నింగ్ నుంచి వర్షం పడింది. మ్యాచ్ సమయంలో అయితే వర్షం పడినట్లయితే ఎక్కడ కనిపించలేదు. మరి టీమ్ సెలెక్షన్కి వెళ్తే వికెట్ కీపర్ నుంచి సాయి హోప్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అతను ఫస్ట్ రౌండ్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా బ్యాట్స్మెన్ నుంచి చూసినట్లయితే జాయ్ రూట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే క్రిస్ గేల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలెక్స్ హేల్స్ లాస్ట్ మ్యాచ్ లేరు కదా, మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే బ్యారిస్టో అరెస్ట్ విషయంలో విచారణకి ఇతను కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో అతన్ని వదిలివేయడం మంచిది. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతను ఉండరు. సో క్రిస్ గేల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈవెన్ లేయర్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ 176 రన్స్ స్కోర్ చేసి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కాబట్టి. ఇంకా జాసన్ రాయ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 84 రన్స్ స్కోర్ చేశారు లాస్ట్ మ్యాచ్. సో మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నారు కాబట్టి. సో అతన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా జానీ బ్యారిస్టోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అతను పేస్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా ఆల్రౌండర్ విషయానికి వస్తే బెన్ స్టోక్స్ కూడా ఈ మ్యాచ్ ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో అతను వదిలేసి జాసన్ హాల్డర్ని అలాగే క్రిస్ వోక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆదిల్ రాసిద్ ప్రతి మ్యాచ్లో కూడా 2 వికెట్స్ తీసుకున్నారు. సో అతన్ని అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా అల్జారి జోసఫ్ను కూడా మనం బౌలర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 5 వికెట్స్ తీసుకున్నారు. ఫైనల్గా జామరన్ టైలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కెప్టెన్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే జాయ్ రూట్నే నేను కెప్టెన్గా చూస్ చేసుకుంటున్నాను. ఇంకా వైస్ కెప్టెన్ విషయానికి వస్తే నేను జాసన్ రాయ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదంటే బ్యారిస్టో కూడా ఎర్లీగా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి నేను బ్యారిస్టోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను వైస్ కెప్టెన్గా. ఒకవేళ మీకు సెకండ్ థాట్ ఏమైనా ఉన్నట్లయితే మీరు జాసన్ రాయ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు వైస్ కెప్టెన్గా. అలాగే జాసన్ హాల్డర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రతిపుల్ టీమ్స్ లేదా ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎటువంటి సలహాలు సందేహాలు సూచనకైనా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్రెండ్స్.